हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल चातिरा तेलुगु लॉस मन चैनल वीडियो वच्चेसी चूडंडी फ्रेंड्स कर्पूरम गुरिंचि अयिते ई रोज वीडियो मीतो शेर चेसुकुंटुन्नानु वीडियो कूडा एक्कड कूडा स्किप चेयकुंडा एंड वरकु अयिते चूडडानिकि ट्राई चेयंडि फ्रेंड्स चाला यूजफुल गा अयिते उंटायि मन इंट्लो उंडे वाटि गुरिंचि अयिते ई रोज वीडियो अयिते मीतोटि शेर चेस्तुन्नानु ई वीडियो नच्चिते चिन्न लाइक इच्चि सब्स्क्राइब चेसुकोंडि फ्रेंड्स कोत्तगा मन चैनल चूस्तुन्न वाळ्ळयिते प्लीज सब्स्क्राइब चेसुकोंडि इक वीडियोलोकि अयिते वेल्दाम फ्रेंड्स ముందుగా అయితే మనం ఒక బౌల్ తీసుకోవాలి ఆ బౌల్లో కొబ్బరి నూనె 1 స్పూన్ అయితే తీసుకొని మనం దీన్ని హీట్ చేసుకోవాలి కొబ్బరి నూనె హీట్ చేసుకున్న తర్వాత 2 కర్పూరం బిళ్ళలు అయితే తీసుకొని క్రష్ చేసుకొని వేసుకోవాలి ఆయిల్ అనేది గోరువెచ్చగా అయిన తర్వాత ఈ ఆయిల్లో మనం హ్యాండ్స్ గాని అలాగే లెగ్స్ గాని అప్లై చేసుకోవాలి దీని వల్ల అప్లై చేసుకోవడం వల్ల మనకి చాలా బాగా ఉపయోగాలు ఉంటాయండి ఇది కాళ్ళ నొప్పులకి అలాగే మనం వంట చేసేటప్పుడు హ్యాండ్స్ కాలినప్పుడు కాని ఆయిల్ పడినప్పుడు కాని మనకి ఆయిల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మన ఇంట్లో పెద్దవారు ఉన్నప్పుడు కాళ్ళ నొప్పులు అనేది వస్తూ ఉంటాయి కదండి ఈ ఆయిల్ అప్లై చేయడం వల్ల కాళ్ళ నొప్పులు కూడా తగ్గిపోతూ ఉంటాయి ఇలా మనకి వంట చేసేటప్పుడు ఇలా మనకి చేతులు కాలినప్పుడు ఇలా ఆయిల్ కూడా అప్లై చేసుకోవడం వల్ల మనకి ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకి మంట అనేది రాకుండా ఉంటాయి చేతులు చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఈ టిప్ అనేది ఈ టిప్స్ అయితే నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ అలాగే ఈ ఆయిల్ వల్ల మనకి కాళ్ళ పగుళ్ళు వస్తాయి కదండి ప్రతి ఒక్కరికైతే కాళ్ళ పగుళ్ళు అనేది వస్తూనే ఉంటాయి కదండి ఆ కాళ్ళ పగుళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మనము రాత్రి పడుకునేటప్పుడు ఈ విధంగా మనం ఈ ఆయిల్ని కాళ్ళకి అప్లై చేసుకొని నైట్ పడుకున్నప్పుడు అప్లై చేసుకోవడం వల్ల మన కాళ్ళు అనేది పగుళ్ళు తొందరగా తగ్గిపోతాయండి అలాగే ఈ ఆయిల్ని మనం చర్మం మీద తరచుగా మనకైతే చర్మం మీద దద్దుర్లు పొక్కుర్లు అలాగే స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనేది వస్తూ ఉంటాయి కదండి అలాంటప్పుడు మనం ఈ ఆయిల్ని చేతుల మీద కానీ ఎక్కడెక్కడైతే దద్దుర్లు వచ్చాయి అక్కడ అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్నానం చేస్తే మనకి చర్మం మీద వచ్చేటువంటి దద్దుర్లు కానీ పొక్కులు కానీ ఇన్ఫెక్షన్స్ కానీ తొందరగా తగ్గుముఖం అయితే పడుతూ ఉంటాయండి ఈ విధంగా అప్లై చేసుకుంటే మనకి తొందరగా మంచి ఫలితాలు అయితే కలుగుతుంటాయి మనం మార్కెట్లో ఎలాంటి మందులు తెచ్చుకొని పూయటం వల్ల ఈ తొందరగా అయితే మనకి తగ్గవండి ఇలాంటివి యూజ్ చేయటం వల్ల మనకి చాలా తొందరగానే తగ్గుతూ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం చేతులకు కూడా మనం వంట చేసేటప్పుడు చేతులు బౌల్స్ క్లీన్ చేసుకునేటప్పుడు చేతులు అనేది మొద్దుబారిపోతూ ఉంటాయి కదండి ఆ విధంగా ఉన్నప్పుడు మనం ఈ విధంగా అయితే నైట్ పడుకునేటప్పుడు ఈ విధంగా అప్లై చేసుకొని మనం మార్నింగ్ అయితే వాష్ చేసుకుంటే మనకి చేతులు అనేది చాలా ఫ్రెష్గా ఉంటాయండి అలాగే ఈ ఆయిల్ మనకి తల్లో పిల్లలకైతే పేల సమస్య ఉంటుంది కదండి ఆ పేల సమస్యకు కూడా తల్లో మనం ఈ ఆయిల్ని అప్లై చేసుకోవడం వల్ల పేల సమస్య కూడా తొందరగా మనకి తగ్గుతుందండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం దీంట్లో కొద్దిగా ఆముదం నూనెని 1 స్పూన్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం పిల్లలు పేల సమస్య ఉన్నవారికి అయితే ఈ విధంగా అయితే అప్లై చేసుకోవడం వల్ల మనకి పేల సమస్య తగ్గుతుంది అలాగే తల్లో చుండ్రు ఉంటుంది కదండి చుండ్రుకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ టిప్ అనేది చూడండి ఫ్రెండ్స్ మన ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే కుంకుమ ఉంటుంది కదండి కుంకుమలో కర్పూరం వేసుకోవటం వల్ల మనం కుంకుమ అనేది ఎక్కువ రోజులైనా సరే ఫ్రెష్గా ఉంటుంది అలాగే కలర్ చేంజ్ అవ్వకుండా మనకి బూజు పట్టకుండా కూడా కుంకుమ మనకి కర్పూరం వేసుకోవటం వల్ల చాలా బాగా ఉంటుందండి కర్పూరం అనేది అన్ని విధాలుగా చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది మనకి కుంకుమ చాలా రోజులు ఫ్రెష్గా అయితే ఉంటుంది ఈ విధంగా మనం కుంకుమను అయితే ఎంత కుంకుమ అయినా సరే మనం ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చు ఈ టిప్స్ అన్నీ నచ్చాయి అనుకుంటున్నాను ఈ టిప్స్ నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మరొక టిప్ వచ్చేసి మనం ఇంట్లో అయితే ప్రమిదలతోటి మనం దీపారాధన చేసుకుంటూ ఉంటాం కదండి ఒక్కొక్కసారి మనకి ఈ ఒత్తులు అనేది తొందరగా వెలగవండి వెలగనప్పుడు మనం ఈ విధంగా అయితే మనం ఈ ఒత్తి మీద ఆయిల్ వేసుకున్నప్పుడు మనం కర్పూరం ఉంటాయి కదండి కర్పూరం అయితే ఒక కర్పూరం తీసుకొని క్రష్ చేసుకొని ఈ విధంగా అయితే మనం ఒత్తి మీద అయితే వేసుకొని దీపం అయితే వెలిగించుకుంటే మనకి దీపారాధన అనేది తొందరగా కొండ ఎక్కకుండా ఉంటుంది మనకి మనము ఇప్పుడు ఈ ఇంట్లోనే కాదండి మనం బయట ఎక్కడన్నా దీపం వెలిగించాలనుకున్నప్పుడు కొండెక్కుతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది మనం ఉసిరి దీపం పెట్టుకునేటప్పుడు కానీ మనం 365 ఒత్తులు వెలిగించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ టిప్ అనేది చూడండి ఫ్రెండ్స్ మరొక టిప్ వచ్చేసి చూడండి మన ఇంట్లో
బొద్దింకలు బల్లులు అయితే ఎక్కువగా ఉంటాయి కదండి, వాటికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి. కర్పూరం అనేది మన కిచెన్లో కానీ అలాగే బాత్రూంలో కానీ వాసన అయితే వస్తూ ఉంటుంది కదా, దీనివల్ల కర్పూరంలో బాత్రూంలో అలాగే కిచెన్లో సింక్లో వేసుకోవటం వల్ల స్మెల్ అనేది రాదు. బల్లులు తిరిగే దగ్గర అలాగే ప్రతి ఒక్క దగ్గర మనం ఈ వాటర్ని అయితే స్ప్రే చేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా ఒక వాటర్ ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకొని దాంట్లో కొద్దిగా షాంపూని అయితే వేసుకొని రెండు కర్పూరం బిళ్ళలను అయితే క్రష్ చేసుకొని వేసుకొని ఈ వాటర్ని అయితే మనకి ఎక్కడెక్కడైతే బల్లులు అయితే తిరుగుతాయో అదేవిధంగా దోమలు ఎక్కువగా ఎక్కడెక్కడే ఉంటాయో అలాగే మనకి కిచెన్లో కానీ బాత్రూంలో కానీ వాసన వచ్చే దగ్గర మనం ఈ వాటర్ని అయితే స్ప్రే చేసుకోవచ్చు. అలాగే కర్పూరం కూడా అక్కడక్కడ పెట్టుకుంటే మనకి స్మెల్ అనేది రాకుండా చాలా బాగా యూజ్ఫుల్ అనేది ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. అలాగే మరొక టిప్ చూద్దాం చూడండి ఫ్రెండ్స్. మన ఇంట్లో అయితే ఎక్కడెక్కడ బల్లులు అయితే తిరుగుతున్నాయి అనుకుంటామో అవి బల్లులు తిరిగే దగ్గర అయితే మనం ఈ కర్పూరాన్ని అయితే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో అయితే ఈ విధంగా కర్పూరం బిళ్ళలు అయితే వేసుకోవాలి. కర్పూరం బిళ్ళలు వేసుకున్న తర్వాత మన ఇంట్లో అయితే ఎక్కడెక్కడ బొద్దింకలు కానీ బల్లులు కానీ తిరుగుతాయి అనుకుంటామో ఆ ప్లేస్లో అయితే ఈ బౌల్ని అదేవిధంగా తీసుకెళ్ళి మనం ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనకి ఇంట్లో బొద్దింకలు బల్లులు అనేవి తిరగకుండా ఉంటాయి. ఈ టిప్స్ అన్నీ నచ్చాయి అనుకుంటున్నాను, చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపు మరొక వీడియోతో మళ్ళీ అయితే కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.